దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. లైఫ్ చర్చ్ వైజాగ్ పక్షంగా యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులరా, మీరు ఏ స్థలాల్లో ఉంటే అక్కడ ఈ ఆరాధనలో మీరు ఇన్వాల్వ్ అయ్యి పాలు పంచుకుంటూ మిమ్మల్ని మీరుగా దేవునికి సమర్పణ చేసుకుంటూ స్తుతారాధనలో ఏకీభవించి ఆశీర్వాదం పొందాలని మనవి చేస్తున్నాను. అలాగే వాక్యం మీకు అందించబడుతూ ఉన్నప్పుడు మీరు బైబిల్స్ నోట్బుక్స్ సిద్ధం చేసుకుని దేవుని వాక్యం దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలను మీ హృదయాల్లోనికి స్వీకరించి వాటిని మీ జీవితాలకు అన్వయింప చేసుకుని ఆత్మ సంబంధమైన మేలులు పొంది పురికొల్పు పొందుకొని నూతనమైన అనుభవాలు పొందుకోవాలని మనవి చేస్తూ ఈ ఆరాధన వేడుకను మీకు అందిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు మనం దేవుని స్తుతించుకుందాం, దేవుని ఆరాధించుకుందాం. దేవుని సన్నిధిలో నిత్యమైన సంతోషం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంతో దేవుని స్తుతిద్దాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను స్తుతించడం మంచిది అని, సంతోషగానములతో ఆయన సన్నిధికి రండి అని. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మనతో పాటు ఆరాధన బృందం సిద్ధంగా ఉన్నారు. మనమందరమున వారితో ఏకీభవించి సమయంలో మన ఉజ్జీవంతో దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని ఘనపరుద్దాం. మేము పాడుతుండే మాతో కలిసి ఏకీభవించి ఉత్సాహంతో దేవుని స్తుతించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకున్నావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకున్నావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. నేను సాధించలే లేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే.
జీవితమంతా శూన్యమైన బంధువులందరూ నన్ను విడచినను. జీవితమంతా శూన్యమైన బంధువులందరూ నన్ను విడచినను. వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను. వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను. నేను సాధించలేనిది లేనే లేదు, చేయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, చేయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నాకెదురైనను. జలములు నాపైకి లేచినను, నీ కాట్లు నాకెదురైనను. జలములు నాపైకి లేచినను, సంకెళ్ళున్నాను బిగతీసినను, శత్రు గోడలు అడ్డుగా నిలచినను. సంకెళ్ళు నన్ను బిగతీసినను, శత్రు గోడలు అడ్డుగా నిలచినను. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నా సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు Lord, we thank you, Lord Jesus. We give you glory. We praise you, Lord Jesus, for this wonderful time, O Lord. We come before you with the thanksgiving heart, O Lord. And we worship you, Lord. We offer our praise. We offer our worship, Lord Jesus. And we humble ourselves in your sight, O Lord Jesus, in this precious time. Idigo prabha ni sannidhilo prabha deena manaskulai prabha ee samayamlo ninnu aaradhistundiga prabha. మీరు మాకు నాయన తండ్రి, మా మధ్యకి మీరు రమ్మని ప్రాధాయపడుతున్నామే సయ్యా. నీవు అసాధ్యమైన కార్యములు చేయగలిగే దేవుడు తండ్రి, నీవు బలమైన దేవుడు తండ్రి. నీకే మహిమ, నీకే మహిమ. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించే వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు, రక్షక నీవేగా మా బలము. దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి మ్రోక్కెదా. థ్యాంక్ యూ జీసస్, లవ్ యు, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సమయంలో ప్రతి ఒక్కరు మన స్వరాలు తెరిచి దేవుని ఆరాధించండి.
ఆయనకే మహిమ చెల్లిద్దాం, ఆయన సన్నిధిని మన మధ్యకి ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ జీసస్, వి గివ్ యు గ్లోరీ. జింటే తేనే కన్నా తీయనిది వెండి పసిరి కన్నా మిన్నది పొంగి పోవు చిన్న ప్రేమనిది యేసుని నామము సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. టాకింగ్ టుగెదర్ యేసు, యేసు అసాధ్యుడవు నీవు, జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు, రక్షక నీవేగా మా బలము, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ బ్రతికించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు, రక్షక నీవేగా మా బలము, దేవా స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమే బ్రోకెదము. యేసు అసాధ్యుడవు నీవు, లెట్స్ ఆల్ సింగ్ టుగెదర్. మరణాన్నే జయించిన యోధుడవు, వర్షిప్ యు లార్డ్. సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు, రక్షక
నిజమైన దేవుడవు Lord, we thank you, Lord Jesus. We praise you, Lord. We give you glory. We honor you, Master God. Thank you, Jesus. You are our strong tower, Lord, Father God. Lord, in this precious time, we commit our precious life into your hands, O Lord. Lord, hold our lives, O Father God. Thank you, Jesus. ఈ సమయంలో ప్రభు మరొకసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి సార్. మా స్నేహితుడిగా మీరు ఉంటున్న విధానం బట్టి మీకు వందనాలు. ఇదిగో నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుస్తున్నానని అటు రీతిగా ప్రభు మీరు మమ్మల్ని నడుపుతున్న విధానం బట్టి మీకు వందనాలయ్యా. Lord, we thank you, Jesus. We give you glory. Samal prati okkaram mana hrudayalu terchi prabhu vaipu chustu devuni aaradhu. Amen. Shuddhuda ganuda rakshakuda కాపరి నీవే నా దేవుడా శుద్ధుడా గనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచ్చువా
you, Lord Jesus. We worship you, Lord. We give you glory, Lord. నిరంతరం నన్న తండ్రి, మీరు మా పట్ల చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా, మమ్మల్ని ప్రభా దాసులువలే కాక స్నేహితులువలే ప్రభా మా వెన్నంటి ఉండి ప్రభా నిరంతరము మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మా రక్షణ, మా ఆధారము నీవే తండ్రి, మా నిరీక్షణ నీవే యేసయ్యా. మా స్నేహితుడా, మా బలవంతుడా, నీకే మహిమ, నీకే మా ఆరాధన. అయ్యా, నీ సన్నిధిలో మరొక్కసారి నాయన తండ్రి ఇటు విధముగా మేము ఆరాధించుటకు, మేము హర్షించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలి. సమయంలో ప్రియులారా, ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు మనము మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఇట్స్ ఆల్ కమ్ టు జీసస్ ఇన్ దిస్ ప్రెషియస్ టైమ్. స్పీక్ టు హిమ్, వర్షిప్ హిమ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నీకే మహిమ ప్రభువా. ఈ సమయం మాకు ఇచ్చిన విధానం బట్టి మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ ఈ ఆరాధన ప్రభువా చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండలాగిన సహాయం దయచేయండి. మీరు మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున ఈ ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, మీరు స్తుతి ఆరాధనలో పాలు పంచుకొని ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. దేవుని వాక్యం కోసం సిద్ధపడదాం. దేవుడు మనలో ప్రతి ఒక్కొక్కరితోనూ వ్యక్తిగతంగా సూటిగా మాట్లాడాలని, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం పురుకొల్పు పొంది నూతనమైన అనుభవాలతో నింపబడాలని నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి అని మనవి చేస్తున్నాను. అలాగే దేవుడు నాతో ఈరోజు మాట్లాడాలి అని ప్రార్థన నిండిన హృదయంతో నీవు ఎక్కడుంటే అక్కడ బైబిల్ చేతిలో పట్టుకుని, బైబిల్ ఎత్తి పట్టుకుని ఆ స్క్రీన్ మీద వస్తున్న మాటలు కలిసి నాతో కలిసి చదవాలని మనవి చేస్తున్నాను. లెట్స్ ఆల్ గో టుగెదర్. ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యం. ఇది నా జీవిత స్థితిని, నా సామర్థ్యములను తెలియచేయినది. ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యము చే బోధించబడుదును. దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును, స్వీకరించే హృదయమును కలిగి ఉండి గొప్ప మార్పు పొందుదునుగాక. యేసు నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, ఈరోజు మన ధ్యానము నిమిత్తము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8-9 చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8-9. మెట్టుకు సహోదరులరా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయ్యకు దేవుడు మీకు తోడయ్యుండును. ప్రియులారా, ఇక్కడ పౌలు ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ చాలా ఉన్నతమైన అనుభవాల గురించి అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏవైతే ఉన్నతమైన విషయాలో ఆ ఉన్నతమైన విషయాలన్నిటినీ ప్రస్తావిస్తూ అలాంటి వాటి మీద మీరు ధ్యానం ఉంచండి, అలాంటి వాటి మీద మీ దృష్టిని కేంద్రీకరించండి అని పౌలు ఆ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. అలాగే నా దగ్గర ఏవైతే మీరు నేర్చుకొని అంగీకరించారో, నా యందు ఉన్నట్లుగా ఏవి విన్నారో, ఏవి చూసారో వాటన్నిటినీ చేయండి అని చాలా ఉన్నతమైన ఆత్మ సంబంధమైన అనుభవాలను వారికి చూపిస్తున్నాడు. అలాగే వాటి మీద దృష్టిని కేంద్రీకరించాలని ఆ సంఘాన్ని కోరుతూ ఉన్నాడు. ఈ ఫిలిప్పీ పత్రికను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఫిలిప్పీ పత్రికలో చాలా మంచి సంగతులు పౌలు పొందుపరిచి ఉంచాడు. చాలా ఆశీర్వాదకరమైన సంగతులు పొందుపరిచి ఉంచాడు. ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి ఈ లేఖ రాసేటప్పటికీ పౌలు చాలా దుర్భరమైన శ్రమలలో ఉన్నట్లుగా ఆ పత్రిక అంతా చదివితే మనకు అర్థమవుతుంది. ఆ సమయంలో పౌలు చెరలో ఉన్నాడు. చెరలో ఉండి రాసిన లేఖ ఈ లేఖ. అలాంటి శ్రమలో ఉండి, అలాంటి చెరలో ఉండి, అలాంటి ప్రతికూలమైన అనుభవాల్లో ఉండి చాలా ఉన్నతమైన అనుభవాలను చూపించేవాడుగా పౌలు ఈ పత్రికలో మనకు కనిపిస్తాడు. ఇంకా ఫిలిప్పీ పత్రికను మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే
ఆ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 4 అధ్యాయాల్లో 16 సార్లు సంతోషించుడి ఆనందించుడి అనే మాటలు మనకు తారసపడతాయి. పౌలు సంతోషించి ఆనందించే స్థితిలో లేడు, కానీ సంతోషించుడి ఆనందించుడి అని ఆ పట్టణ సంఘానికి రాస్తున్నాడు. అలాగే తాను కూడా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నట్లుగా కూడా అక్కడ ఆ పత్రికలో మనం చూడగలం. ప్రియులారా, గమనించాలి, ఎంతో గొప్ప ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నాడు పౌలు. అలాంటి ప్రతికూలతలో అనుకూలతను చూడగలుగు అనుభవం పౌలులో ఆ పత్రిక అంతటిలో మనం గమనించగలం. ఈరోజు మనం ధ్యానించే అంశము ప్రతికూలతలో అనుకూలతను చూడగలుగుట. ఇది చాలా గొప్ప అనుభవం, ప్రతి క్రైస్తవ విశ్వాసికి అవసరమైన అనుభవం. ఎందుకంటే ప్రతికూలతలు మనందరి జీవితాల్లో ఏదో సమయంలో సంభవిస్తూనే ఉంటాయి. ఏదో విషయంలో అలాంటి ప్రతికూలతలు, ఏదో సమయంలో అలాంటి ప్రతికూలతలు సంభవిస్తూనే ఉంటాయి. ఆ ప్రతికూలతలో కృంగిపోయేవారు, నిరాశ నిస్పృహకు గురయ్యేవారు, ఆ ప్రతికూలతలో కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకునేవారు, ఇలాంటి దుర్భరమైన పరిస్థితులకు లోనయ్యే వారిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పౌలైతే అలాంటి ప్రతికూలతలు అనుకూలతను చూడగలుగు అనుభవం పౌలు జీవితంలో మనం ఈ పత్రికలో మనం చూడగలం. అక్కడ ఆ పత్రిక అంతా మనం చదివితే అంత ప్రతికూలతలో అనుకూలతను చూడగలిగే స్థితిని పౌలు జీవితంలో మనం చూస్తాం. ఒక రైతు తన పొలాన్ని అమ్మదలుచుకున్నాడట. చాలా పెద్ద భూమి ఉంది, ఆ పొలాన్ని అమ్మదలుచుకున్నాడు. అమ్మదలుచుకుని తన స్నేహితుడైన ఒక ఏజెంట్ దగ్గరికి, అంటే ఈ భూములను ఇళ్లను అమ్మకాలు కొనుగోలు చేయించే ఏజెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నా పొలాన్ని అమ్మాలి అనుకుంటున్నాను, నాకు సహాయం చేయమని అడిగితే, ఆ ఏజెంటు తెలిసిన ఆయన కనుక, ఎందుకు మీ పొలాన్ని అమ్మాలనుకుంటున్నారు, మంచిగా ఉంటుంది కదా అని అడిగితే ఆ రైతు ఇలా చెప్పాడు, పొలం చాలా దూరం అయిపోయింది, నేను తిరగలేకపోతున్నాను, పొలం అంత దూరంగా సిటీకి లేక ఊరికి అంత దూరంగా ఉన్నందువల్ల ఒక శబ్దం కూడా వినిపించదు, శ్మశానంలో ఉన్నట్టు ఉంటుంది ఆ పొలంలో ఉంటే. తర్వాత ఆ పొలం మధ్యలో ఒక ఇల్లు కూడా ఉంది, దానికి పరిచర్య చేయలేకపోతున్నాం, దానికి సంబంధించిన పనులు చేయలేకపోతున్నాం, ఆ మధ్యలో ధాన్యం దాచుకోవడానికి గాదులు ఉన్నాయి, ఆ గాదుల నిండా ఎలుకలు ఉన్నాయి, వాటిని మేము అరికట్టలేకపోతున్నాం, ఆ పొలం అంతా గడ్డి భీములతో నిండిపోయి ఉంది, ఆ పొలం మధ్యలో ఒక చెరువు కూడా ఉంది, వర్షం వస్తే నీటితో నిండిపోతూ ఉంది, భూమి పంటలకు అనుకూలమే కానీ దానికి కావలసిన పనిని మేము చేయలేకపోతున్నాం, అసలు పొలాన్ని చూస్తుంటేనే చాలా అలసటగా ఉంటుంది, ఆ పెద్ద పొలాన్ని చూస్తుంటేనే అలసటగా ఉంటుంది అని చెప్పాడు. చెబితే ఆ ఏజెంట్ అన్నాడట, అయ్యా, దీని గురించి పత్రికలో ఒక ప్రకటన ఇవ్వవలసి ఉంటుంది, ఆ ప్రకటన నేను తయారు చేసి సిద్ధంగా ఉంచుతాను, మీరు రేపు ఈ సమయానికి మరలా రండి అని చెప్పి ఆ రైతును పంపించి వేశాడు. ఆ తరువాత రోజు ఆ రైతు ఆ సమయానికి ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఏజెంటు ఆ పత్రికలో ఇవ్వవలసిన ప్రకటనను సిద్ధం చేసి, ఆ సిద్ధం చేసిన ప్రకటనను రైతుకు చదివి వినిపించాడు. అయ్యా, మీ పొలము గురించి నేను రాసిన ప్రకటన ఇది, నేను పత్రికలో ఇవ్వబోతున్నాను, ఒకసారి చూడండి వినండి అని చెప్పి దాన్ని వినిపించాడు. ఆ ఏజెంటు రాసిన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి. పొలము అమ్మబడును, ఆసక్తి గల వారికి గొప్ప అవకాశం, సులువుగా చేరగలుగు రవాణా సౌకర్యము గల ప్రాంతంలో ఉన్నది, కాలుష్యము లేని ప్రాంతంలో ఉన్నది, చక్కగా నిర్మించబడి నిర్వహించబడిన ఒక మంచి విశ్రాంతి గృహము ఉన్నది, దృఢముగా నిర్మించబడిన ధాన్యాగారాలు గాదులు ఉన్నవి, ఈ పొలములో దట్టమైన పచ్చని పచ్చిక బయళ్ళు ఉన్నవి, ఈ పొలము మధ్యలో సర్వాంగ సుందరమైన సరస్సు ఉన్నది, ఇది బహు సారవంతమైన భూమి, ఈ భూమి చూచుటకు కన్నులకు ఇంపైన దృశ్యం కలిగిన భూమి అని ఆయన రాసి దాన్ని చదివి వినిపించాడు. దాన్ని చదివి వినిపించినప్పుడు ఆ రైతు, అయ్యా, దయచేసి ఏమనుకోకపోతే మరలా ఒకసారి చదివి వినిపించండి అని చదివి వినిపించమంటే, మరలా ఒకసారి ఆయన అవన్నీ చదివి వినిపించాడు. ఏ ఏ విషయాలు ఆయన ప్రతికూలతగా చెప్పాడో ఆ ప్రతి ప్రతికూలతలోనూ ఈ ఏజెంట్ ఒక అనుకూలతను చూపించాడు. అది రెండవసారి ఆయన చదివి వినిపించిన తరువాత ఈ రైతు అన్నాడట, అయ్యా, నేను పొలము
అమ్మదలుచుకోవడం లేదు, నేను ఉంచుకోవాలనుకుంటున్నాను. మీరు చేసిన ఈ సర్వీస్కి ధన్యవాదాలు అయ్యా అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, రైతు ప్రతి విషయంలోనూ ప్రతికూలతను చూశాడు. ఆ ఏజెంటు రైతు చూసిన ప్రతి ప్రతికూలతలోనూ ఒక అనుకూలతను చూపించాడు. ఈ దినాన్ని విషయాలు ప్రతికూలతగా ఉన్నప్పుడు ఆ ప్రతికూలతను మనం ఎలా చూస్తున్నాం అనేది మనం గమనించాలి. పౌలు తన జీవితమంతటిలోనూ ప్రత్యేకంగా ఈ పత్రికలో రాసిన విషయాలన్నిటిలోనూ ప్రతి ప్రతికూలతలోనూ అనుకూలతను చూడగలిగినట్లుగా మనం ఈ పత్రికలో మనం గమనించగలం. ప్రతి ప్రతికూలతలను అనుకూలతను చూశాడు పౌలు. అలాంటి విషయాలు ఇక్కడ ఈ పత్రికలో మనకు కనిపిస్తాయి. ఈ ఫిలిప్పి పత్రికలోనే 12:12-26 చూస్తే అక్కడ అనేకమైన ప్రతికూలతలు కనిపిస్తాయి. వాటిలో పౌలు అనుకూలతలను చూడడం కనిపిస్తుంది. చాలా ప్రతికూలతలు ప్రస్తావించాడు. ఆ 12:12-26 చూస్తే చాలా ప్రతికూలతలు ప్రస్తావించాడు. వాటన్నిటిలో కూడా పౌలు అనుకూలతలు చూసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. మొట్టమొదటిగా ఫిలిప్పి 12:14-16 చదివితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలముగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికి దక్కిన వారికి అందరికి స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ప్రియులరా, గమనించాలి, ఈ 3 వచనాల్లో పౌలు అననుకూల పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. తనకు సంభవించిన అననుకూల పరిస్థితులు అంటే వ్యతిరేకమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, ఆ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ 3 వచనాల్లో ప్రతి వచనంలోనూ అలాంటి అననుకూలత లేకపోవడం, ప్రతికూలతను చూపిస్తున్నాడు. అసలు ఈ వచనాలకు ముందే 7 వచనంలోనే తన ప్రతికూలతను గురించి ప్రస్తావించాడు. 7 వచనం చదువుతున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. తన బంధకాల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ మొట్టమొదట 7 వచనంలో. ఆ 7 వచనంలోనే ఆ ప్రతికూలతను గురించి ప్రస్తావించాడు. ఇప్పుడు 12:13-14 కూడా ఆ ప్రతికూలతలను చూపిస్తున్నాడు. తను ఏ ప్రతికూలతల్లో ఉన్నాడో ఆ ప్రతికూలతలను చూపిస్తున్నాడు, ఆ అననుకూలతలను చూపిస్తున్నాడు పౌలు. అక్కడ 12:12 నాకు సంభవించినవి అని ఆయనకు సంభవించిన పరిస్థితులను అక్కడ ఎత్తి చూపిస్తున్నాడు ఆ సంఘానికి. నాకు సంభవించినవి, అప్పటికీ ఆయనకు సంభవిస్తున్నవి, సంభవించినవి అన్ని ప్రతికూలతలే. ఏ అనుకూలత లేదు దానిలో, ఏది అనుకూలత కాదు, అన్ని అననుకూలమైన పరిస్థితులే సంభవించాయి పౌలు జీవితంలో అప్పటికీ. కనుక ఆ వాటిని ప్రస్తావిస్తూ నాకు సంభవించినవి అని ఆ ప్రతికూలతలన్నిటినీ అక్కడ చూపిస్తున్నాడు 12 వచనంలో. ప్రియులారా, అన్నీ అక్కడ వెనుకకు వెళ్ళి చదివితే, ఆ తర్వాత ఆ ముందుకు కూడా వెళ్ళి 3-4 అధ్యాయాలు కూడా చదివితే అన్ని ప్రతికూలతలే పౌలు జీవితంలో అక్కడ సంభవిస్తున్నట్లుగా మనకు కనిపిస్తాయి. కనుక నాకు సంభవించినవి అని చూపించడంలోనే ఆయనకు సంభవిస్తున్న ప్రతికూలతలను గురించి ప్రస్తావిస్తున్నాడు. 13వ వచనంలో నా బంధకములు అని అక్కడ ఆయనకు బంధకాల్లో ఉన్నట్లుగా, చెరలో ఉన్నట్లుగా అక్కడ చూపిస్తున్నాడు. 13వ వచనంలో నా బంధకములు. అప్పటికీ పౌలు రోమా పట్టణంలో చెరలో ఉన్నాడు. ఆ చెరలో కైసరు ఇంటికి అనుబంధంగా ఉన్న ఇంటిలో చెరలో ఉంచబడ్డాడు. కనుక అక్కడ బంధకాల్లో ఉన్నట్లుగా పౌలు నా బంధకములని, తను చెరలో ఉన్నట్లుగా, బంధకాల్లో ఉన్నవాడు స్వేచ్ఛ లేకుండా ఉంటాడు, బంధకాల్లో ఉన్నవాడు ఏమాత్రం కూడా తను అనుకున్న పని చేయలేని వాడుగా ఉంటాడు, బంధకాల్లో ఉన్నవాడు అలాంటి దుర్భరమైన ఆలోచనలతో ఉంటాడు, అలాంటి స్థితిగతిని చూపిస్తూ నా బంధకములు అని ఆ బంధకాలను ఎత్తి చూపుతున్నాడు పౌలు 13వ వచనంలో. ఆ తర్వాత 14వ వచనంలో కూడా నా బంధకముల మూలముగా అని మరలా ఒకసారి ఆ బంధకాల గురించి మాట్లాడుతున్నాడు. నా బంధకముల మూలముగా అని ఆ బంధకాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఇక్కడ పౌలు ఈ 3 వచనాల్లో తనకున్న అననుకూలమైన పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు.
అననుకూల పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఆయా సమయాల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకునే ఉంటాయి. ఇప్పుడు చోటు చేసుకుని ఉండొచ్చు, ఇంతకుముందు మనం అలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేసిన అనుభవాలు మనకు ఉండొచ్చు, ఇక ముందు కూడా ఒకవేళ అలాంటి పరిస్థితులు రాకూడదని ప్రార్థన చేద్దాం, కానీ అలాంటి పరిస్థితులు రావని ఏమాత్రం కూడా చెప్పడానికి అవకాశం లేదు. కనుక ఈ సమయంలో అలాంటి ప్రతికూలతలను గురించి పౌలు ప్రస్తావిస్తూ మాట్లాడుతూ అక్కడ ఆ ప్రతి ప్రతికూలతలను అనుకూలత చూపిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. 12వ వచనంలో నాకు సంభవించినవి అని చూపించాడు. ఆ సంభవించిన వాటి గురించి మాట్లాడుతూ పౌలు అంటాడు, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను అని ఆ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, పౌలు ఆ ప్రతికూలతలను ఎలా దృష్టిస్తున్నాడో ఆ మాటల్లో మనం గమనించగలం. నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలుటకు, సువార్త మరీ ఎక్కువగా ప్రకటించబడడానికి, సువార్త మరీ ఎక్కువగా వ్యాపింప చేయబడడానికి సంభవించాయని నేను నమ్ముతున్నాను అని మాత్రమే కాదు, మీరు కూడా దానిని తెలుసుకొనవలనని కోరుచున్నాను అని అక్కడ ఆ పట్టణంలో సంఘానికి రాస్తున్నాడు. ప్రియులను గమనించాలి, ఆ ప్రతికూలతలలో అనుకూలతను చూడడం ఒక అనుభవం అయితే, ఆ ప్రతికూలతలలో అనుకూలతలను చూడమని చూపించడం, ఆ విషయంలో ఆ సంఘాన్ని ప్రోత్సహించడం ఇంకా గొప్ప అనుభవం. ప్రియులను గమనించాలి, ఆ ప్రతికూలత సంభవించింది తనకే, కానీ తాను ఆ ప్రతికూలతలో అనుకూలతను చూడగలుగుతున్నాడు. ఆ ప్రతికూలతలో అనుకూలతను తాను చూడగలగడం మాత్రమే కాక ఆ సంఘ విశ్వాసులందరూ ఆ ప్రతికూలతలో అనుకూలత చూడగలుగునట్లుగా. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఎవరివో ప్రతికూలతలు అయితే ఆ ప్రతికూలతలను మనం సులువుగా తీసుకుంటాం, తేలికగా తీసుకోవచ్చు, వాటిని గురించి అనుకూలంగా మాట్లాడవచ్చు. కానీ తనకే ప్రతికూలతలు సంభవించినప్పుడు తాను వాటిని అనుకూలంగా దృష్టించడం, అలాగే ఇతరులను కూడా వాటిని అనుకూలంగా దృష్టించమని, అనుకూలంగా చూడమని వారిని ప్రోత్సహించడం, ఇది చాలా గొప్ప విషయం. ప్రియులారా గమనించాలి, పౌలు అలాంటి గొప్ప అనుభవాన్ని అక్కడ కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. 12వ వచనంలో నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలుటకే సంభవించినవని మీరు తెలుసుకొనగోరుచున్నాను అని ఆ సంఘంలో విశ్వాసులు తెలుసుకోవాలని కోరుతున్నాడు. 13వ వచనంలో నాకు కలిగిన బంధకములని నా బంధకములు అంటున్నాడు. ఆ బంధకముల గురించి మాట్లాడుతూ ఆ బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. నాకు కలిగిన బంధకాలు దేని గురించి కలిగాయి అంటే క్రీస్తు నిమిత్తం కలిగాయి. ఇక్కడ పౌలు చెరలో పెట్టబడింది ఏదో ఒక నేరము చేసి, లేక ఒక శిక్షింపదగిన ఒక తప్పు చేసి చెరలో పెట్టబడిన వాడు కాడు, అది ఆయనకు తెలుసు. కానీ అక్కడ ఏమంటున్నాడంటే, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని నాకు తెలుసు. నాకు తెలియడం మాత్రమే కాదు, ప్రేతోర్యమును సేనలోని వారు కూడా అందరూ తెలుసుకున్నారు, తక్కిన వారందరికీ కూడా ఆ విషయం స్పష్టమైంది అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించాలి, ఆ బంధకములు క్రీస్తు నిమిత్తం కలిగినవి అనే దానిలో ఎంత తృప్తి. దేవుని కోసం శ్రమించడం, దేవుని కోసం కష్టాలు అనుభవించడం, దేవుని కోసం శ్రమలు అనుభవించడం, అది చాలా గొప్ప తృప్తినిచ్చేది, చాలా గొప్ప అనుభవాన్ని ఇచ్చేది. అందులో మనం పొందుకునే తృప్తి, అందులో మనం పొందుకునే ఆనందం అసలు అనుభవించిన వారికి అర్థమవుతుంది. అలాంటి అనుభవంలో పౌలు అక్కడ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి ఒక విషయమైతే, అలాగూ క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలో వారు కూడా తెలుసుకున్నారు. ఆ సేనలో ఉన్నవారు, ఎందుకంటే ముందుగా నేను తెలియచేసినట్లుగా పౌలు ఆ కైసరు ఇంటికి అనుబంధంగా ఉన్న ఒక ఇంటిలో బందీగా చేయబడి ఉంటాడని నమ్మకం కనుక దానికి అనుబంధంగా ఉన్న ఆ బందీ గృహంలో పౌలు ఉంచబడడాన్ని బట్టి ఆ సైన్యం అందరూ కూడా పౌలను చూస్తూ ఉంటారు, పౌలు విషయాలు తెలుసుకుంటూ ఉంటారు, పౌలు విషయాలు గమనిస్తూ ఉంటారు. వాటన్నిటినీ గమనించిన తరువాత ఆ ప్రేతోరియమును సేనలో వారు కూడా ఈ పౌలు చెరలో ఉండడం నేరాన్ని బట్టి కాదు, అతడు క్రీస్తు నిమిత్తమే ఈ చెరలో ఉంచబడ్డాడని ఆ సేనలో వారు తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం.
అంత మాత్రమే కాదు, సేనలో వారే కాకుండా తక్కిన వారందరికీ కూడా ఆ విషయం స్పష్టమైంది. దేవునికి స్తోత్రం. ప్రతికూలతలో లేక అననుకూలతలో అనుకూలతను చూడగలిగే అనుభవం, చూపించగలిగే అనుభవం పౌలులో మనం చూస్తున్నాం. 14వ వచనంలో అంటాడు, నా బంధకముల మూలముగా, అక్కడ కూడా బంధకాలను చూపించాడు, సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. పౌలు చెరలో పెట్టబడ్డాన్ని బట్టి మిగిలిన వారు భయంతో వెనుకకు తగ్గిపోవాలి. కానీ ఇక్కడ అంటున్నాడు, సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకములను బట్టి వారు విశ్వాసములో స్థిరపడడం, స్థిర విశ్వాసము గలవారే ఉండడానికి నా బంధకాలు కారణమయ్యాయి. అంతమాత్రమే కాదు, వారు నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు ధైర్యం తెచ్చుకున్నారు. ఇది ఎంత గొప్ప విషయం! నా బంధకాల ద్వారా లేక నా శ్రమ ద్వారా కలిగిన గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాలు ఇవి అని పౌలు చూపిస్తున్నాడు. అననుకూలతలో అనుకూలతను చూడడం, అననుకూలతలో అనుకూలతను చూపించడం, అననుకూలతలో ఆయన ధైర్యపడడం, అననుకూలతలో ఇతరులను ధైర్యపరచడం, ఇది పౌలు యొక్క ప్రవృత్తి. ఈ దినాన్ని పౌలుకు కలిగిన అనుభవాలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. మనం కూడా ప్రియులారు గమనించాలి, ప్రతికూలతలో విశ్వాసముతో అనుకూలతను చూడగలిగే స్థితి, ప్రతికూలతలో విశ్వాసముతో అనుకూలతను చూపించగలిగే స్థితి మనము పౌలు ద్వారా నేర్చుకుని విశ్వాస అనుభవంలో పరిపక్వమైన విశ్వాసులంగా దేవుని సన్నిధిలో మనం రూపొందాలి. అలాంటి స్థితిని దేవుడు మనకు కలుగు చేయాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రియమైన దేవుని సంఘమా, ఈ దినాన్ని నీవు ఏ ప్రతికూలతలో ఉన్నా, నీ వృత్తిలో ప్రతికూలత కావచ్చు, నీ వ్యాపారంలో ప్రతికూలత కావచ్చు, నీ కుటుంబంలో ప్రతికూలత కావచ్చు, నీ ఆస్తి విషయాల్లో ప్రతికూలతలు కావచ్చు, నీ ఆ కుటుంబ విషయాల్లో ప్రతికూలతలు కావచ్చు, చదువు విషయంలో లేక ఏ విషయంలో ప్రతికూలతలు ఉన్నా, ఆ ప్రతికూలతలన్నిటిలో నీవు అనుకూలతను చూడగలిగే పరిపక్వమైన విశ్వాస అనుభవంలోనికి నీవు వెళ్ళాలి. అలాగే అలాంటి ప్రతికూలతలో అనుకూలతను చూపించగలిగిన పరిపక్వమైన విశ్వాస అనుభవంలోనికి నీవు వెళ్ళాలి. దేవుని వాక్యం మాట్లాడుతుంది. పౌలు తన అనుభవం ద్వారా అలాంటి స్థితిని మనకు నేర్పిస్తున్నాడు. నేర్చుకుందాం, బలపడదాం, పరిపక్వమైన విశ్వాస అనుభవంలోనికి వెళదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ప్రోత్సాహాన్ని మనకు అందిస్తున్నాడు ఈ మాటల ద్వారా, ఈ అనుభవాల ద్వారా పౌలు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం చూస్తే, నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. నిజమే ప్రియులారా గమనించాలి, మనకు విరోధంగా ఒక ప్రణాళిక రూపొందించబడుతున్నా, మనకు విరోధంగా ఒక ఆలోచన రూపొందించబడుతున్నా, మనకు విరోధంగా ఒక ఆయుధము రూపొందించబడుతూ ఉన్నా, మనకు విరోధంగా ఏ విధమైన ప్రతికూలమైన విషయాలు రూపొందించబడుతున్నా, అది వర్ధిల్లదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మిన విశ్వాసివైతే ఈ మాటతో నీవు పురుకొల్పు పొందాలి, ఈ మాటతో ప్రోత్సాహం పొందాలి, ఈ మాటతో ధైర్యం పొందాలి. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆలోచన, ఏ ప్రణాళిక, ఏ ఆయుధము, ఏ పన్నాగము, ఏ వ్యూహము వర్ధల్లదు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ ప్రతికూలతలో ఉన్నా ఆ ప్రతికూలతలో అనుకూలతను చూడు, ఏ ప్రతికూలతలో ఉన్నా ఆ ప్రతికూలతలో అనుకూలతను నీ కుటుంబానికి చూపించు, నీ సంఘానికి చూపించు, సమాజానికి చూపించు. ప్రోత్సాహకరంగా ఉండు, నీవు ప్రోత్సహించబడు, ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండు. ఆదికాండము గ్రంథంలోనికి వెళితే అక్కడ భక్తుడైన యోసేపు జీవితం గురించి మనకు తారసపడుతుంది. యోసేపును గురించి, యోసేపు జీవితంలో సంఘటనలను గురించి మనం ఎరుగుదాము. యోసేపు చిన్న వయసులో యవ్వనస్తుడిగా ఉండగానే తన అన్నల చేత అమ్మబడ్డాడు. తన సహోదరులే ఆయనను అమ్మివేశారు. ఆయనను కొన్న ఆ ఇస్మాయేలు వర్తకులు ఆయనను తీసుకుని వెళ్ళి ఐగుప్తులో ఆయనను అమ్మివేశారు. ఐగుప్తులో బానిసగా అమ్ముడుపోయినవాడు, అలాంటి బానిస బ్రతుకు బ్రతికి పరిస్థితులను బట్టి చెరలోనికి వెళ్ళాడు. ఆ చెరలో చెరను అనుభవించాడు. అలాంటి ఎన్నో శ్రమలకు గురై నిందలను అనుభవించి, చేయని నేరాలకు నిందలను అనుభవించాడు. అలాంటి శ్రమలన్నిటినీ అనుభవించి, చెరను అనుభవించి, దేవుని
కృపను బట్టి దేవుని తోడు ఆయనతో ఉండగా ఆయన ఆ దేశంలో వర్ధిల్లాడు. వర్ధిల్లిన తరువాత ఆ దేశంలో ఇంచుమించుగా ప్రధానమంత్రి స్థానానికి, స్థానం తరువాత స్థానానికి ఆయన వర్ధిల్లాడు, హెచ్చించబడ్డాడు. ఆ స్థితిలో ఉండగా తన సహోదరులు తండ్రి ఉన్న దేశంలో కరువు ఏర్పడితే ధాన్యం కోసం యోసేపు దగ్గరకు తన కుటుంబం రావడం జరిగింది. అయితే చాలా విషయాలు సంభవించిన మీదట సంభవించిన తరువాత యోసేపు అన్నలకు తన్ను తాను కనుపరుచుకున్నాడు. నేను యోసేపును అని కనుపరుచుకున్నప్పుడు ఆ అన్నల పరిస్థితి ఆలోచన చేయాలి. ఎంత అపరాధ భావంతో యోసేపు ముందు నిలబడి ఉంటారో. ఒక దినాన్ని మేమే ఆ యోసేపును అమ్మివేశాం. ఆ యోసేపే మాకు ఉపకారం చేయవలసిన వాడుగా ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నాడు. యోసేపు ముందు దోషులుగా నిలవబడ్డాం మేము అని ఎంతో అపరాధ భావంతో కృంగిపోయిన స్థితిలో, తలను కూడా పైకెత్తలేని స్థితిలో ఉన్న ఆ సహోదరులతో యోసేపు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ దేవుని వాక్యంలో నేను చూపిస్తాను. ఆదికాండము 45:5 నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇక్కడ చూడండి, యోసేపు అన్నలకు ఆలోచన చెబుతున్నాడు. గొప్ప ఆలోచన. కృంగిపోయిన వారికి, సిగ్గుతో ఉన్నవారికి, అపరాధ భావంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నవారికి ఆయన ప్రోత్సాహిస్తున్నాడు. అయ్యా, దయచేసి నన్ను అమ్మివేసినందుకు మీరు బాధపడవద్దు. దేవుడు తన ప్రణాళిక ప్రకారం మన కుటుంబం క్షేమంగా ఉండగలిగేటట్లుగా నన్ను ముందుగా ఇక్కడికి దేవుడే పంపించాడేమో, ఆ దేవుని ప్రణాళికలో మీరు భాగమయ్యారు అని ఆ అన్నలను ప్రోత్సహిస్తున్నాడు. ఆ ప్రతికూలతలో యోసేపు అనుకూలతను చూడగలగడం, అలాగే ఆ ప్రతికూలతను తన జీవితంలోనికి తీసుకొని వచ్చిన వారిని ప్రోత్సహించడం, ఎంత గొప్ప అనుభవం. ఇది నాన్ని క్రైస్తవ విశ్వాసి దేవుడినితో మాట్లాడుతున్నాడు. ప్రతికూలతలు సంభవించడం ప్రతి మానవుని జీవితంలో సహజం. జీవిత తుఫానులు మనకి ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. మన వృత్తులలో ఎదురవుతూ ఉంటాయి, మన విశ్వాసంలో ఎదురవుతూ ఉంటాయి, మన ఆర్థిక పరిస్థితుల్లో ఎదురవుతూ ఉంటాయి, మన పరిచర్యలో ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి తుఫానులలో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రోత్సాహం పొందుకోవాలి. ప్రతికూలతలో అనుకూలతను చూడగలగాలి. ఆ ప్రతికూలతలో అనుకూలతను అనుభవించగలగాలి. ఇతరులకు దానిని చూపించగలగాలి. అలాంటి అనుభవం పౌలులో చూస్తున్నాం, అలాంటి అనుభవం ఇక్కడ యోసేపులో చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 18:28 అక్కడ కీర్తనకారుడు గొప్ప మాట మాట్లాడతాడు. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని మాట్లాడుతున్నాడు. ఆ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఆ కీర్తన దావీదు తన శత్రువులందరి చేతి నుండి దేవుడు దావీదును విడిపించినప్పుడు రాశాడు. సౌలు చేతుల నుండి, మిగిలిన శత్రువులందరి చేతుల నుండి దేవుడు దావీదును విడిపించగా అప్పుడు కృతజ్ఞత నిండిన హృదయంతో దావీదు రాసిన కీర్తన. ఆ కీర్తనలో నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేయనంటాడు. ప్రియులారా గమనించాలి, చీకటిలో సహితము, అంధకారంలో సహితము దేవుడు ఇచ్చు వెలుగును చూడగలిగిన వాడు దావీదు. ఇదనాన్ని అంధకారమయమైన స్థితి నీకున్నదా? అలాంటి అంధకారంలో కూడా నీవు విశ్వాసంతో, పరిపక్వమైన విశ్వాసంతో దేవుడు ఇవ్వబోవు వెలుగును చూడగలగాలి. దేవుడు ఇవ్వబోవు గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలగాలి. దేవుని వాక్యం మాట్లాడుతుంది దినాన్ని నీతో. ఎలాంటి ప్రతికూలతలో ఉన్నా, ఎలాంటి ఇరుకులో ఉన్నా, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్నా, దానంతటిలో అంధకారమయమైన స్థితిలో నీకు వెలుగును ప్రసాదించు దేవుడు నీ దేవుడు. ఆ వెలుగును నీవు చూడగలగాలి, నీవు ఇతరులకు చూపించగలగాలి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉంటావు. నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను ఆదరించును. దేవుని మాటలు ప్రియులారా గమనించాలి. భయపడుతున్నావా ప్రతికూలతలో? లేక కృంగిపోతున్నావా ప్రతికూలతలో? లేక వెనుకకు తగ్గిపోతున్నావా ప్రతికూలతలో? దేవుని వాక్యం మాట్లాడుతుంది, ప్రతికూలతలో అనుకూలతను చూడు, అనుకూలతను చూపించు, కృతార్థుడవు. అలాంటి అనుభవం నుండి నీవు కృతార్థుడువు కావాలి, ఇతరులను కృతార్థులుగా చేయాలి. అలాంటి అనుభవం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. అననుకూలమైన పరిస్థితులలో, ప్రతి అననుకూల పరిస్థితిలో అనుకూలాన్ని చూశాడు పౌలు, అలాగే యోసేపు చూశాడు, అలాగే దావీదు చూశాడు. మనం విషయాలను గమనించాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:10 ఆ తర్వాత వచనాలు 15-18 వరకు చదువుతున్నాను.
కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమించబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును. ఇంత శ్రమలో, ఇంత దుర్భరమైన చెరలో ఉండి సంతోషిస్తున్నాను, సంతోషించండి అని రాయగలిగే అనుభవం పౌలు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఇక్కడ వారు వీరు అని రెండు వర్గాల వారి కోసం మాట్లాడుతున్నాడు. వారు అంటే పౌలుకు విరోధంగా ఉన్నవారు, వీరు అంటే పౌలును ప్రేమించి పౌలుతో నిలవబడిన వారు. అక్కడ గమనించాలి, ఇక్కడ 15వ వచనంలో కొందరు అసూయ చేత, కలహబుద్ధి చేత ప్రకటిస్తున్నారట. గమనించాలి, అసూయ చేత, కలహబుద్ధి చేత క్రీస్తును ప్రకటించడం ఏమిటి? పౌలు మీద అసూయ చేత, పౌలు మీద కలహబుద్ధి చేత క్రీస్తును ప్రకటించడం. ప్రియులారు గమనించాలి, అంటే వాళ్ళు సొంత కీర్తిని, పౌలు కంటే నేను గొప్పవాడను, పౌలు కంటే నేను గొప్ప ప్రకటన చేస్తున్నాను, పౌలు కంటే గొప్ప కీర్తిని సొంత కీర్తి కోసం, కొంత సొంత ప్రతిష్ట కోసం వాళ్ళు ప్రోకులాడి అసూయ చేత, కలహబుద్ధి చేత సువార్త ప్రకటిస్తున్నారు. అది ఆ ప్రతికూలత చూపిస్తున్నాడు. అసూయ, కలహబుద్ధి. 16వ వచనంలో అంటాడు, నాకు శ్రమతోడు చేయవలని తలంచుకొని క్రీస్తును ప్రకటిస్తున్నారు. శ్రమతోడు చేయవలెనని, శ్రమతోడు చేయవలెనని. ఎందుకంటే కొంతమంది పౌలుకు అనుకూలంగా ఉండి సువార్త ప్రకటించేవారు, అలాగ అనుకూలమైన స్థితి కలగగలిగేటట్లుగా సువార్త ప్రకటిస్తున్నారు. అయితే కక్షతోనూ అసూయతోనూ లేక శ్రమతోడు చేయవలెనని కక్షతో సువార్త ప్రకటించేవారు పౌలుకు శిక్ష అధికము చేయుట కొరకు వాళ్ళు సువార్త ప్రకటించారట. పౌలు శిక్ష పడుతున్నాడు, శిక్ష పొందుతున్నాడు, ఆ పౌలు శిక్ష ఇంకా అధికం కావాలి అనే ఆలోచనతో సువార్త ప్రకటిస్తున్నారు. గమనించాలి, ఇక్కడ అసూయ చేత, కలహబుద్ధి చేత సువార్త ప్రకటిస్తున్నారు. ఎందువలనంటే పౌలు కంటే వారు కీర్తిని పొందుకోవాలని, పౌలు కంటే ఎక్కువ కీర్తిని పొందుకోవాలని, పౌలు కంటే ఎక్కువ ప్రతిష్టను పొందుకోవాలని, అలాంటి ఆలోచనతో అసూయ చేత, కలహబుద్ధి చేత సువార్తను ప్రకటిస్తున్నారు. శ్రమతో, శ్రమ పౌలుకు శ్రమను తోడు చేయాలని, ఇంకా ఎక్కువ చేయాలని కక్షతో సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చెరలో శిక్ష అనుభవిస్తున్న, శ్రమను అనుభవిస్తున్న పౌలు ఆ శిక్ష ఇంకా పౌలుకు అధికం కావాలి, అధికం కాగలిగేటట్లుగా సువార్త ప్రకటిస్తున్నారు. ప్రియులారా గమనించాలి, ఇక్కడ అసమంజసమైన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు అననుకూలమైన పరిస్థితుల గురించి మాట్లాడాడు, ఇక్కడ అసమంజసమైన ప్రజలు. ఆ మనుషులు ఎలాంటి వారంటే కొంతమంది అసూయతో ఉన్నారు, కొంతమంది కలహబుద్ధితో ఉన్నారు, కొంతమంది శ్రమతోడు చేయవాలి, నాకు ఇంకా శ్రమతోడు చేయవాలని ఉన్నారు, కొంతమంది నా మీద కక్షతో ఉన్నారు. అలాంటి అసమంజసమైన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించాలి, అసమంజసమైన ప్రజలు. అలాంటి అసమంజసమైన ప్రజల గురించి మాట్లాడుతూ దానిలో కూడా అనుకూలతను చూడగలిగే స్థితిలో పౌలు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. 18వ వచనంలో అంటాడు, కొందరు అసూయతో ప్రకటిస్తున్నారు, కొందరు కలహబుద్ధితో ప్రకటిస్తున్నారు, కొందరు నాకు శ్రమతోడు చేయవలని ప్రకటిస్తున్నారు, కొందరు కక్షతో ప్రకటిస్తున్నారు అని చెప్పి వారందరిని గురించి 18వ వచనంలో ఏమన్నాడంటే, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఒకవేళ వాళ్ళు అసూయతో ప్రకటించినా, కలహబుద్ధితో ప్రకటించినా, నాకు శిక్ష అధికము చేయాలని, శ్రమతోడు చేయవాలని ప్రకటించినా, కక్షతో ప్రకటించినా, ఏ విధముగా ప్రకటించినా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు అనే అనుకూలతను చూడగలుగుతున్నాడు. అసమంజసమైన ప్రజలు చేస్తున్న కార్యాలలో కూడా అనుకూలతను చూడగలుగుతున్నాడు, ఆ ప్రతికూలతలో కూడా అనుకూలతను చూడగలుగుతున్నాడు. అలాంటి అనుకూలతను ఆ సంఘానికి చూపిస్తున్నాడు పౌలు. గమనించాలి, ఇతరులు మన ఎడల చెడ్డ కార్యాలు చేయవచ్చు, ఒకవేళ అసూయతో, కక్షతో, లేక మనకు శ్రమ ఇంకా ఎక్కువ చేయాలని, లేకపోతే కోపంతో, ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఏదైనా చేయాలని ఎవరైనా ఏదైనా చేసే జనులు ఉంటే ఉండవచ్చు. అలాంటి వారి కోసం మాట్లాడుతూ, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు,
వారి ద్వారా కూడా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఆ ప్రతికూలమైన ప్రజలను గురించి కూడా అనుకూలతను చూడగలుగుతున్నాడు, అనుకూలతను చూపించగలుగుతున్నాడు. ప్రియులారా గమనించాలి, ఒకవేళ ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఏదైనా కార్యం చేస్తుంటే, ఒకవేళ నీకు శ్రమ కలగాలని, నీకు శ్రమ అధికం కావాలని, నీవు నీ పట్ల కక్షతో, నీ పట్ల అసూయతో, కలహబుద్ధితో ఎవరైనా ఏదైనా చేస్తుంటే దానిలో కూడా అనుకూలతను చూడగలిగే స్థితి, దానిలో కూడా అనుకూలతను ఇతరులకు చూపించగలిగే స్థితి, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు అని సంతోషించి దేవునికి స్తుతులు చెల్లిస్తున్న స్థితి ఇక్కడ దేవుని వాక్యంలో ఈ భక్తుని జీవితంలో చూస్తున్నాం. మెష చేతనేమి, సత్యము చేతనేమి, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషిస్తాను. దేనికోసం? ఎవరైతే బౌలుకు వ్యతిరేకంగా ఉన్నారో వారిని గురించి నేను సంతోషించుచున్నాను, ఇక ముందు కూడా సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవం! ఎలాంటి అనుభవాలు ప్రియులారా, క్రైస్తవ విశ్వాసులమైన మనం పరిపక్వమైన విశ్వాసంతో పొందుకోవాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యోహాన్ వచ్చి ఇలా చెప్పాడట, మార్కు సువార్త 9:39-40 చూస్తే అక్కడ అంతటా యోహాను బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించు వాడు కాడు కనుక వారిని ఆటంకపరిచితిమని చెప్పాను. యోహాన్ వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ఒక గొప్ప పని చేసినట్లుగా ప్రభు దగ్గర చెబుతున్నాడు, బోధకుడా ఒకడు ఎవడో నీ నామమున దయ్యములు వెళ్ళగొడుతుంటే మేము ఆటంకపరిచేసాం, నువ్వు ఆ పని చేయకూడదని ఆటంకపరిచేసాం. ఎందుకంటే అక్కడ కారణం కూడా చెప్పాడు, వాడు మనలను వెంబడించు వాడు కాదు, అంటే మన గ్రూప్లో వాడు కాదు, మన బృందంలో వాడు కాదు, కనుక వాడు దయ్యములను నీ నామాన్ని వెళ్ళగొడుతుంటే వాడిని ఆటంకపరిచేసాము అని యోహాన్ వచ్చి ప్రభుతో చెబుతున్నాడట. ప్రభు ఏం చెప్పాడో తెలుసా? 40 అందుకు యేసు వానిని ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందించగలవాడు ఎవడునూ లేడు. యోహాను ఆటంకపరిచామని సంతోషముగా వచ్చి గొప్పగా చెబుతున్నాడు, కానీ యేసు అన్నాడు వానిని ఆటంకపరచవద్దు. ప్రియులారా గమనించాలి, ఈ దినాన్ని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అసమంజసమైన ప్రజలు ఎప్పుడు ఉంటారు? ప్రతి వారికి ఉంటారు. మనకే కాదు, మనం అనుకుంటాం నాకే ఇంతమంది శత్రువులు ఉన్నారు, నాకే ఇంతమంది విరోధంగా ప్రవర్తిస్తున్న వారు ఉన్నారని, కానీ ప్రతి వారికి అలాంటి అసమంజసమైన ప్రజలు ఉంటారు. అసమంజసమైన ప్రజలు ఉన్న చోట దేవుని సన్నిధిలో దేవుని యందు విశ్వాసము కలిగిన విశ్వాసిగా దానిలో కూడా ప్రతికూలత చూడగలగడం, వారు చేసే పనులలో కూడా ఆశీర్వాదాన్ని ఎంచగలగడం, అలాంటి స్థితి దేవుని వాక్యం చూపిస్తోంది. అందుకనే యెషయా గ్రంథంలో 43:13 చూస్తే, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? ఒకవేళ దేవుడు కార్యం చేస్తే, ఒకవేళ ఈ అసమంజసమైన ప్రజలు అనేక మంది కూడి వచ్చినా, కక్షతో కార్యం చేసినా, అసూయతో కార్యం చేసినా, మనకు శ్రమను అధికం చేయాలని కార్యం చేసినా, లేక ఏ విధంగా వ్యతిరేకంగా కార్యం చేసినా, దేవుడు నీ పట్ల కార్యం చేస్తుంటే ఆ కార్యాన్ని త్రిప్పివేయగలవాడు ఎవడు? దేవుడి వాక్యం మాట్లాడుతోంది. దేవుడు నీ పట్ల కార్యం చేసేవాడు, దేవుడు నీ కొరకు నిలిచేవాడు, దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆలోచన కలిగిన వాడు, నిన్ను గూర్చి గొప్ప ఆలోచనలు కలిగిన వాడు, నిన్ను గూర్చి గొప్ప కార్యములు చేయువాడు, ఆయన కార్యములు త్రిప్పివేయగలవాడు ఎవడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అసమంజసమైన వారు నీ పట్ల చేసే కార్యాలు గొప్పవిగా ఎంచుతున్నావా, లేక దేవుడు నీ పట్ల చేయాలి అనుకుంటున్న కార్యాలు, చేస్తున్న కార్యాలు, చేయదలచిన కార్యాలు గొప్పవనించుతున్నవా? దేవుని వాక్యం మాట్లాడుతుంది, నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడునూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? ఆయనే కార్యం చేస్తే ఎవడు త్రిప్పివేయగలడు? ఒకవేళ ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది ఎన్ని పన్నాగాలు చేసినా, ఎంతమంది ఎన్ని ప్రణాళికలు చేసినా, ఎన్ని వ్యూహ రచనలు చేసినా, వాటన్నిటి నుండి విడుదల కలుగు చేయవాడు దేవుడు. కార్యం చేస్తే దాన్ని త్రిప్పివేయగలవాడెవడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు బంధువైన మొర్దెకాయ్ చాలా మంచివాడు. ఆ మొర్దెకాయ్ ఉన్నతమైన స్థితికి వర్ధిల్లుతున్నాడని అక్కడ హామాను అనే దుష్టుడు చూసి ఆ మొర్దెకాయని చంపించాలని ప్రయత్నం చేసి, వ్యూహం చేసి ఆ మొర్దెకాయ కోసం ఒక ఉరికొయ్యను ఏర్పాటు చేశాడు. అయితే
ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం చూస్తే, కాగా హామాను మొర్దెకాయకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి, అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ప్రియులారా గమనించాలి, అసమంజసమైన ప్రజలు. ఇదిగో ఇక్కడ హామాను ఒక అసమంజసమైన వాడు, సమంజసంగా ఆలోచించేవాడు కాదు, అసమంజసంగా ఆలోచించేవాడు, అసమంజసంగా క్రియలు చేసేవాడు. అలాంటి వాడు మొర్దెకాయకి వ్యతిరేకంగా కార్యం చేయడాన్ని బట్టి రాజు దృష్టికి వెళ్ళింది. రాజు కోపంతో మండిపోయాడు. మొర్దెకాయని ఉరి తీయాలని హామానే సిద్ధం చేసిన ఉరికొయ్య మీద హామానునే ఉరి తీయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ దినాన్ని ప్రియ విశ్వాసి, దేవుడు అలాంటి కార్యాలు చేయగలడు. దేవుడు అలాంటి కార్యాలు చేయగలడు. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు, ఏ పరిస్థితి వర్తిల్లదు. అలాగే మనకు విరోధముగా ఏ కార్యాలు చేస్తున్న వారైనా అసమంజసమైన ప్రజలు ఉంటారు. ఒకవేళ కొద్ది కాలం మనల్ని శ్రమ పెట్టవచ్చేమో, కానీ విజయము దేవుడు నీకు తప్పక ఇస్తాడు. దేవుడు తప్పక విజయం ఇస్తాడు. అలాంటి కార్యాలు ఇక్కడ చూస్తున్నాం. ప్రియులరా, దేవుని వాక్యం మాట్లాడుతోంది. అననుకూలమైన పరిస్థితులలో అనుకూలతను చూశాడు. అసమంజసమైన ప్రజలు చేస్తున్న కార్యాలు వెనుక గొప్ప అనుకూలతను చూశాడు, చూపించాడు. అలాంటి అనుకూలమైన విశ్వాస అనుభవంలోనికి ఆ పట్టణంలో ఉన్న సంఘాన్ని నడిపిస్తున్నాడు. మరొక విషయం, అదే ఫిలిప్పీ పత్రిక అదే అధ్యాయం 19:24 వరకు చూస్తే, అక్కడ వచనాల్లో అనిశ్చితమైన భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు. భవిష్యత్తు ఏం జరగబోతుందో తెలియదు. చెరలో ఉంచారు. ఈ చెరలో ఆ చక్రవర్తి ఏం చేయబోతున్నాడు అర్థం కాదు. విడిపిస్తాడా, లేకపోతే ఈ చెరలోని చంపివేస్తాడా, ఏం జరగబోతుందో తెలియని అనిశ్చితమైన పరిస్థితి. మొట్టమొదటగా అననుకూలమైన పరిస్థితులను గురించి మాట్లాడాడు. దానిలో అనుకూలతను చూపించాడు. అసమంజసమైన ప్రజల గురించి మాట్లాడాడు. అసమంజసమైన ప్రజలు చేస్తున్న కార్యాలలో కూడా అనుకూలతను చూపించాడు. ఇప్పుడు అనిశ్చితమైన భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు. 19వ వచనం చూస్తే, ఆ 19వ వచనంలో అంటాడు, 19వ వచనంలో బ్రతుకు మూలముగాను చావు మూలముగాను అని రెండు మాటలు మాట్లాడతాడు. అంటే ఆ మాటల్లో అర్థం ఏమిటంటే, నేను చెరలో ఉన్నాను, నేను బ్రతుకుతానో చస్తానో కూడా నాకు తెలియని పరిస్థితి, బ్రతుకుతానో చస్తానో, అంత అనిశ్చితితో కూడిన పరిస్థితిలో పౌలు ఉండి ఆ పరిస్థితిలో నేను సంతోషిస్తున్నాను, ఇంకనూ సంతోషిస్తాను, ఆ తర్వాత అధ్యాయంలో సంతోషించుడి, ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి, ఇలాంటి మాటలు పౌలు ఎలా చెప్పగలుగుతున్నాడు? ప్రియులారా, నేర్చుకుందాం. పురికొల్పబడదాం, ప్రోత్సహించబడదాం. అలాంటి ప్రతికూలతలలో నీవు దేవుడు నీ కొరకు దాచి ఉంచిన అనుకూలమైన పరిస్థితులను నీవు చూడగలిగితే, ఆ ఆశీర్వాదం పొందుకున్నది నాని కాదు, ఇప్పుడే నీవు సంతోషంగా ఉండగలవు. పౌలు దాన్ని నేర్పిస్తున్నాడు. నా బ్రతుకు మూలముగాను చావు మూలముగాను అని ఆ రెండు ఆప్షన్స్, రెండు అవకాశాలు చూపిస్తున్నాడు. ఒకవేళ నేను విడిపిస్తే బ్రతుకుతాను, ఈ చెర నుంచి విడిపిస్తే బ్రతుకుతాను, లేకపోతే చనిపోవాల్సి ఉంటుంది. 21వ వచనంలో కూడా బ్రతుకుట చావు అని రెండు విషయాలు మాట్లాడుతున్నాడు. 22వ వచనంలో నాకేమీ తోచడం లేదన్నాడు. ఎందుకంటే పరిస్థితి అలాంటిది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోర్సీ ఎనీథింగ్, నాకు తోచడం లేదన్నాడు. 23వ వచనంలో అయితే నేను ఇరుక్కున పడి ఉన్నాను అన్నాడు. ఈ రెండు ఆలోచనల మధ్య నేను ఉండాలి, ఉంటానా, వెళ్ళిపోతానా, నేను బ్రతుకుతానా, చస్తానా, ఈ రెండు ఆలోచనల మధ్య ఇరుక్కున పడి ఉన్నాను అని చూపిస్తున్నాడు. అలాంటి అనిశ్చితమైన భవిష్యత్తు అక్కడ పౌలు తన జీవితంలో కలిగి ఉన్నట్లుగా పౌలు వ్యక్తపరుస్తున్నాడు. అయితే అలాంటి అనిశ్చితమైన భవిష్యత్తులో సైతము అనుకూలతను చూడగలిగిన అనుభవం పౌలుదో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూద్దాం, 19వ వచనంలో బ్రతుకు మూలముగా చావు మూలముగా అన్న సంఘటనలో 19వ వచనంలో అంటాడు, ఏ విషయంలో నువ్వు సిగ్గుపడక, ఎప్పటి వలనే ఇప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరం మందు ఘనపరచబడును. దేవునికి స్తోత్రం. ఒకవేళ చనిపోతే నన్ను ఈ చెరలో, ఒకవేళ ఈ ప్రభుత్వం నన్ను శిక్షించి మరణశిక్ష వేస్తే, ఆ నేను చనిపోతే క్రీస్తు కోసం చనిపోయానని క్రీస్తు ఘనపరచబడతాడు.
ఒకవేళ బ్రతికితే ఆయన కోసం పనిచేసి ఆయన ఘనపరుస్తాను. బ్రతుకు మూలముగాను ఆయనే ఘనపరచబడతాడు, చావు మూలంగాను ఆయనే ఘనపరచబడతాడు. దేవునికి స్తోత్రం. అలాంటి అనుకూలత ఆ నిశ్చితిలో చూడగలుగుతున్నాడు పౌలు. తర్వాత 20వ వచనంలో అంటాడు, ఆ ప్రకటన నేను ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రకటన రక్షణార్థముగా పరిణమిస్తుంది అంటాడు. 20వ వచనంలో నేను మిగులు ఆపేక్షించచ్చు, అంటే నా బ్రతుకు మూలముగానైనా చావు మూలముగానైనా క్రీస్తు నా శరీరం మందు ఘనపరచబడునని నేను మిగులు ఆపేక్షించచ్చు. నిరీక్షించున్న ప్రకారముగా నా నీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదను. గమనించాలి, నేను చనిపోతే క్రీస్తు కోసమే చనిపోయానని, నేను బ్రతికితే క్రీస్తునే ప్రకటిస్తానని, ఆ ప్రకటన రక్షణార్థముగా పరిణమిస్తుంది అని నేను ఎరుగుదునని చెబుతున్నాడు. అలాంటి అనిశ్చితిలో అనుకూలతను చూడగలుగుతున్నాడు. తర్వాత 21వ వచనంలో బ్రతుకుట గురించి చావు గురించి మాట్లాడి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను బ్రతికితే క్రీస్తు పని చేస్తాను, చావైతే ఆయనతోటే వెళ్ళి ఆయన దగ్గరికే వెళ్ళి ఆయనతో సహవాసం చేస్తాను. ఎంత గొప్ప అనుభవం. నేను బ్రతికితే క్రీస్తు పని చేస్తాను, క్రీస్తును ప్రకటిస్తాను. నేను చనిపోతే చావైతే ఆయనతో నేను సహవాసం చేస్తాను. ఇంకా శ్రేష్టమైన అనుభవం. అలాంటి అనుకూలతను అక్కడ చూడగలుగుతున్నాడు పౌలు. అలాగే 22వ వచనంలో అంటాడు, 22వ వచనంలో నాకు తోచడం లేదన్నాడు. శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు తోచలేదు. ఒక వెళ్ళిపోయి ఆయనతో ఉండడమే గొప్ప విషయం అని నాకు తెలుసు. అది జరగాల, లేక శరీరముతో ఉండి నేను ఇంకా క్రీస్తును ప్రకటించి నేను ఫలసాధనంగా ఉండాలని అలా ఉండాలా? ఏమీ తోచడం లేదు నాకు. అంటే నాకు నేనుగా నిర్ణయించుకోలేకపోతున్నాను. ఇంకొక మాటలో చెప్పాలంటే నా బ్రతుకైనా చావైనా నన్ను నేనుగా దేవునికి అప్పగించుకుంటున్నాను. ఐఎమ్ కమిటింగ్ మై సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్. బ్రతికైతే ఆయన కోసం బ్రతికి ఆయనను ప్రకటిస్తాను, చావైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో సహవాసం చేస్తాను. అయితే ఏది నీకు కావాలి అని నన్ను అడిగితే నేను ఏది ఎంచుకోలేకపోతున్నాను, తోచడం లేదు నాకు. అది శ్రేష్టంగానే కనిపిస్తుంది, ఇది శ్రేష్టంగానే కనిపిస్తుంది, నాకు తోచడం లేదు. ప్రియులరా, ఇలాంటి ఆప్షన్ మన ముందుంటే నేను ఉంటాను అంటాం, కానీ పౌలు నాకు తోచడం లేదు, ఆ శ్రేష్టతను గమనిస్తున్నాడు, ఈ శ్రేష్టతను గమనిస్తున్నాడు, నాకు తోచడం లేదు అంటున్నాడు. అలాగే 23వ వచనంలో చూస్తే 23వ వచనంలో ఇరుకున పడి ఉన్నాను అన్నాడు. ఆ 23వ వచనంలో ఈ రెంటి మధ్య, ఈ రెండు ఆలోచనల మధ్య ఏంటి? ఒకటి ఉండి క్రీస్తును ప్రకటించాలి, వెళ్ళి ఆయనతో ఉండాలి. ఈ రెంటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. చావు ఆశ అంటున్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండుట నాకు ఆశగా ఉన్నది. ఐ జస్ట్ డిజైర్ టు గో అండ్ బీ విత్ హిమ్. నేను ఆయనతో, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఉండాలని నాకు ఆశ, కోరిక, అది నాకు మరీ మేలు అంటున్నాడు. మరణాన్ని ఆశ, మరణించడం అనేది ఆశ, అది మేలు అని చూపిస్తున్నాడు పౌలు. 24వ వచనం అయినను నేను శరీరం మందు నిలిచి ఉనుట మిమ్మును బట్టి మరీ అవసరమైనది. అది ఆశ, అది మేలు. అయితే ఇక్కడుండి మీకు ఆశీర్వాదకరంగా ఉండడం కూడా మరీ అవసరమై ఉన్నది. ఏమీ తోచడం లేదు. ఐఎమ్ జస్ట్ కమిటింగ్ మై సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. అనిశ్చితమైన భవిష్యత్తులో అనుకూలతను చూడగలగడం, అనిశ్చితమైన భవిష్యత్తులో తన జీవితాన్ని, తన భవిష్యత్తును, జరగబోయే విషయాలన్నిటినీ దేవునికి అప్పగించడం. ప్రియులారా గమనించాలి, మన జీవితాల కొరకు ఏవైనా మనం చేయగలిగినవన్నీ మనం చేయగలగాలి. ఒకవేళ మనం మీకు ఏమీ చేయలేము అనుకున్నప్పుడు దానిని దేవునికి అప్పగించగలగాలి. అది విశ్వాస లక్షణం. మనం చేయగలిగినవి విశ్వాసంతో దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా, మన మెరుగు కోసం, మన ఆశీర్వాదం కోసం మనం చేయగలిగినవి మనం ప్రయత్నించాలి, చేయాలి. మనం శ్రమించాలి, చేయాలి. అయితే ఇక నేను ఏమీ చేయలేను అనుకున్న దానిని దేవునికి అప్పగించాలి. అదే చేస్తున్నాడు పౌలు. తను తానుగా దేవునికి అప్పగించుకుంటున్నాడు, నాకేమీ తోచడం లేదు,
దేవునికి అప్పగించుకుంటున్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని అనిశ్చితమైన భవిష్యత్తులో సహితము దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం. అందుకనే మత్తయి సువార్తలో కొండ మీద చేసిన ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, 6:34 రేపటిని గూర్చి చింతించవద్దని చెప్పాడు. రేపటిని గూర్చి చింతించవద్దు, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించను, ఏనాటికీడు ఆనాటికి చాలును, రేపటిని గూర్చి చింతించవద్దు. బికాస్ గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ టుమారో ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ప్రతి రేపటి దినం గురించి ఆయన లక్ష్య పెడతాడు, ఆయన ఆ కేర్ తీసుకుంటాడు. ఎవరండి డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు అన్న మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆయన అంటూ ఉండేవాడు, ఐ డో నాట్ నో వాట్ టుమారో హోల్డ్స్ ఫర్ మీ, బట్ ఐ నో ద వన్ హూ హోల్డ్స్ ఆల్ మై టుమారోస్. భవిష్యత్తు నా కోసం ఏమి దాచి ఉంచిందో నాకు తెలియదు, కానీ నా భవిష్యత్ అంతటినీ తన హస్తంలో దాచి ఉంచిన దేవుడు నాకు తెలుసు. ఇంకేం కావాలి, ఇంకేం కావాలి? ప్రియులారా, ఈ దినాన్ని అలాగూ భవిష్యత్ అంతా అనిశ్చితే, ఒకవేళ ఎంత మెరుగైన స్థితిలో నీవి దినాన్ని ఉన్నా భవిష్యత్ అనిశ్చితే, ఏం జరుగుతుందో రేపు తెలీదు, కనుక రేపటిని గురించి చింతించవద్దు అన్నాడు. దేవుని ఎందు విశ్వాసం ఉంచితే, దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవుడు నీ కోసం దాచి ఉంచింది మేలే నీకు కనిపిస్తుంది, దేవుడు నీకు దాచి ఉంచిన ఆశీర్వాదమే నీకు కనిపిస్తుంది. అందుకనే యిర్మీయా గ్రంథం 29:11 మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే వచనమది, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు, రేపటి దినం కోసం, రాబోవు కాలము కొరకు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ నాశనకరమైనవి కావు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇది నాన్ని ఆ మాటతో నీవు ధైర్యాన్ని పొందాలి, ఆ మాటతో నిశ్చయతను పొందాలి, ఆ మాటతో దేవుని సన్నిధిలో దీని జీవితాన్ని దేవునికి అప్పగించాలి. 3 విషయాలు పౌలు అక్కడ చూపించాడు. 1, అననుకూలమైన పరిస్థితులు. ఆ ప్రతి అననుకూలమైన పరిస్థితులను అనుకూలతను చూడగలిగాడు పౌలు. అలాగే అసమంజసమైన ప్రజలను చూపించాడు. అసమంజసమైన ప్రజలు చేస్తున్న ప్రతి కార్యంలోనూ అనుకూలతను చూశాడు, అనుకూలతను చూపించాడు, ఆశీర్వాదాన్ని అందులో కూడా గమనించాడు. అలాగే అనిశ్చితమైన భవిష్యత్తు, అనిశ్చితమైన భవిష్యత్తులో సైతము ఏం జరుగుతుందో తెలియకపోయినప్పటికీ కూడా, ఒకవేళ ఈ లోకం అనుకుంటున్నట్లుగా ఈ లోకం ఏదైతే కీడంటదో ఆ కీడు జరిగిన ఆ కీడులో సైతము ఆశీర్వాదాన్ని చూశాడు, మరణము మేలన్నాడు, నాకు అది ఆశ అన్నాడు. అలాంటి అనుభవంతో తన జీవితాన్ని అనిశ్చితమైన భవిష్యత్తులో దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి అప్పగించుకుని దేవుని సన్నిధిలో ధన్యుడయ్యాడు. అలాంటి ధన్యత ఈ దినాన్ని నీకు నాకు కావాలి. ప్రియులరా, దేవుని వాక్యం మనం విన్నాం. ఈ పౌలుకు సంభవించిన శ్రమలు ఇవి మాత్రమే కాదు. ఒకసారి మీకు ఆసక్తి ఉంటే కొరింథీయులకు రాసిన 2:11-27 వరకు చదివితే ఎన్ని శ్రమలను పౌలు పొందాడో అక్కడ చెప్పాడు. ఎన్నోసార్లు చెరలోనికి వెళ్ళాడని, మరి 40 దెబ్బలు ఎన్నోసార్లు తిన్నానని, ఆకలితో ఉన్నానని, మరి వస్త్రాలు లేకుండా ఉన్నానని, ఎన్నో శ్రమలు చాలాసార్లు కొట్టబడ్డాడని, సముద్రంలో ప్రమాదాల్లో ఉన్నాడు, అలాగే అనేక ప్రమాదాల్లో ఆయన చిక్కుకున్నాడని, దేవుని కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాడో అక్కడ చెప్పాడు. అలాంటి శ్రమలలో పౌలు ఎప్పుడు కూడా అనుకూలతను చూసిన సంగతులు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియ విశ్వాసి, ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుడు నీతో మాట్లాడాడు దినాన్ని. ఒకవేళ ఏ ప్రతికూలతలు ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ కీడు కలుగుతుంది నాకు అనే స్థితిలోని ఉన్నా దేవుడు మాట్లాడాడు. అలాంటి స్థితిలో దేవుడు నీకు ఇవ్వబో ఆశీర్వాద స్థితిని నువ్వు చూడగలగాలి. పౌలు చూశాడు అననుకూలమైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో దేవుడు నీకు దాచి ఉంచిన అనుకూలతను చూడు. అసమంజసమైన ప్రజలు చేసే కార్యాల్లో అనుకూలతను చూడు. అనిశ్చితిలో సైతము నీ జీవితాన్ని దేవునికి అప్పగించి దేవుడు నీ కోసం దాచి ఉంచిన ఉన్నతమైన ఉత్తమమైన ఆశీర్వాద అనుభవాన్ని చూడు. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి మేళ్లతో, అలాంటి ఆశీర్వాదాలతో నీ అనిశ్చితిని కూడా నిశ్చయమైన ఆశీర్వాద స్థితిలోనికి నడిపించగల దేవుడు నీ దేవుడు. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాగ్దానం చేసిన దేవుడు. అలాగే నేను కార్యము చేయగా త్రిప్పివేయగలవాడెవడు అని వాగ్దానం చేసిన దేవుడు. నీ కొరకు నాకు కలిగిన ఆలోచనలు రాబోవు కాలములో అవి సమాధానకరమైనవి
క్షేమకరమైనవే కానీ నాశనకరమైనవి కావు అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు ఈ దినాన్ని పొందుకో. నీవు పురుకొల్పబడు, ఆశీర్వదించబడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పురుకొల్పబడాలని, నీవు ఉన్నతమైన ఆశీర్వాద అనుభవంలోనికి నడిపించబడాలని దేవుడు నిన్ను నీతో మాట్లాడుతూ నిన్ను దీవించాలని, నిన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. దేవుని సన్నిధిలో ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోగలిగే స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించగలిగేటట్లుగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. ప్రార్థించుకుందాం. దయచేసి తల వంచండి, నాతో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకవేళ ఏదైనా ప్రతికూలతలు ఉంటే, ఏదైనా విపత్కరమైన పరిస్థితులు ఉంటే, ఏదైనా విచారంలో ఉంటే, ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఏదైనా అనుకూలం కాని పరిస్థితులు నీ జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటే, ఆ పరిస్థితుల కోసం దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకుందాం. దయచేసి నాతో ఏకీభవించండి. దయచేసి మీ తలంపులు అటు ఇటు పోనిచ్చుకోవద్దు. దయచేసి ప్రార్థన మీద, దేవుని మీద మీ హృదయాన్ని కేంద్రీకరించి ఈ సమయంలో దేవునికి మొర్రపెట్టండి. పౌలు ప్రతికూలమైన పరిస్థితుల్లో సైతము అనుకూలతను చూశాడు. అసమంజసమైన ప్రజలు ఆయన పట్ల చేస్తున్న కార్యాలలో సైతము ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. అనిశ్చితిలో సైతము దేవుడు ఆయన కోసం దాచి ఉంచిన మేళ్లను చూడగలిగాడు. ఇది నాన్ని ప్రభువా, అలాంటి స్థితి నాకు కావాలి ప్రభువా. ప్రతికూలత ఉంది ప్రభువా, ఆ ప్రతికూలతలో నీవు నా కోసం దాచి ఉంచిన అనుకూలతను చూడగలిగే స్థితిని దయచేయి ప్రభువా. అసమంజసమైన ప్రజలు, నాకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలు ఉన్నారు ప్రభువా, వాళ్ళు చేస్తున్న కార్యాలలో సైతము నీ ఆశీర్వాదాన్ని నేను చూడగలిగేటట్లుగా నా నేత్రాలను తెరువు ప్రభువా, నా మనోనేత్రాన్ని తెరువు ప్రభువా అని ప్రార్థన చేయండి. అలాగే అనిశ్చితమైన పరిస్థితులు నా ముందున్నాయి ప్రభువా, ఆ పరిస్థితుల్లో నన్ను నేనుగా నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చి ప్రభువా, నాకు సమాధానకరమైన స్థితి, క్షేమకరమైన స్థితి రాబో కాలంలో ప్రభువా నేను పొందుకోగలిగేటట్లుగా, దాన్ని నేను చూడగలిగేటట్లుగా నీ కృప నాకు దయచేయి ప్రభువా. ప్రార్థన చేద్దాం. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి నాకు ప్రతికూలతలో నుంచి విడుదల కావాలి, ప్రతికూలతలో నేను అనుకూలతను చూడగలగాలి, అలాంటి విశ్వాసం నాకు కావాలి అని దేవుని సన్నిధిలో ఎవరైతే ఆశతో ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. ఎంత గొప్ప అనుభవం ప్రభువా. ప్రతికూలతలో సహితము అనుకూలతను చూడగలిగిన అనుభవాలు పౌలు జీవితంలో చూసాం. యోసేపును చూసాం, దావీదును చూసాం ప్రభువా. ఎన్ని గొప్ప అనుభవాలు ప్రభువా. ఈ అనుభవాల్లో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతికూలమైన పరిస్థితుల్లో అనుకూలతను చూడగలిగే అనుభవం దయచేయి ప్రభువా. అసమంజసమైన ప్రజలు మా పట్ల వ్యతిరేకంగా కక్షతో, అసూయతో, కలహబుద్ధితో చేస్తున్న కార్యాల నేపథ్యంలో వాటిలో సైతము అనుకూలతను నీవు దాచి ఉంచిన మేళ్లను మేము చూడగలిగేటట్లుగా నీ కృప మాకు దయచేయండి. వాటిని చూడగలిగేటట్లుగా మా మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీవు దాచి ఉంచిన ఆశీర్వాదాలు చూడగలిగేటట్లుగా మా మనోనేత్రాలు తెరవండి. నీవు మా కోసం దాచి ఉంచిన మేళ్లు మేము చూడగలిగేటట్లుగా మా మనోనేత్రాలు తెరవండి. మీరు మా కోసం దాచి ఉంచిన కాపుదలను మేము చూడగలిగినట్లుగా మా మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అనిశ్చితమైన పరిస్థితులు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. మా జీవితాలు మీ చిత్తానికి అప్పగిస్తున్నాం. మీ చిత్తంలో ఎప్పుడు ఆశీర్వాదమే ఉంటుంది ప్రభువా. మీ చిత్తంలో ఎప్పుడు మాకు క్షేమము, మాకు సమాధానం ఉంటుంది ప్రభువా. కనుక మా జీవితాలు ఈ అనిశ్చితమైన పరిస్థితుల్లో మీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మలను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాను. లేవనెత్తండి ప్రభువా, లేవనెత్తండి ప్రభువా. కురుంగిన స్థితిలో లేవనెత్తండి, నీరసించిన స్థితిలో బలము దాయిచేయండి ప్రభువా. ప్రభువా, ఎవరైతే నిరాశలో ఉన్నారో వారిని పురుకొల్పండి ప్రభువా. వారి మనోనేత్రాలు తెరిచి నీవు దాచి ఉంచిన మేలులు వారు చూడగలిగేటట్లుగా, నీవు దాచి ఉంచిన అనుకూలతను వారు దృష్టించగలిగేటట్లుగా వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ సందేశం విన్న వారినందరినీ పురుకొల్పండి, ఆశీర్వదించండి. మా జీవితాల్లోనూ, మా కుటుంబాల్లోనూ, మా పరిచర్యల్లోనూ, మా అనుభవాల్లోనూ గొప్ప కార్యాలు, అనుకూలమైన కార్యాలు, అనుకూలమైన దృష్టి మాకు దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. విన్న వారినందరినీ దీవించండి. అలాగే ప్రభువా, ఎవరెవరు ఎలాంటి అవసరతలతో ఉన్నారో ప్రతి అవసరత తీర్చండి ప్రభువా. ప్రభువా, ఈ కరోనా వైరస్ ఇంకా ప్రబలుతూ ఉండగా ప్రభువా, ఇంకా బలపడుతుందని, ఆ కరోనా వైరస్ రూపం మార్చుకుని ఇంకా బలపడుతుందని చాలామంది శాస్త్రజ్ఞులు చెబుతూ ఉండగా ఈ స్థితిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరచండి ప్రభువా. ఈ కరోనా నుండి ప్రభువా మమ్మలను, సంఘాలను, అలాగే ఈ ప్రపంచాన్ని అంతటినీ కాపాడుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మాకు క్షేమం ఇచ్చే దేవుడవు, క్షేమము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా, మా సంఘంలో
విశ్వాసులు ఎవరెవరు ఎలాంటి అవసరతలతో ఉన్నారో చాలామంది వాళ్ళ అవసరతలు మా ముందు ఉంచి ప్రార్థన కోరారు ప్రభువా. వాళ్ళ అవసరతల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఎవరెవరు ఎలాంటి అవసరతలతో ఉన్నా ప్రభువా మాకు గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చే దేవుడవు, వారి అవసరతలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. గొప్ప కార్యాలు జరిగించమని, నీ కృపతో వారి జీవితాలు నింపమని, మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగి లేవనెత్తుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము సహవాసము ఈ ఆరాధనలో పాలు పంచుకున్న వారికి అందరికీ, ఈ సందేశం విన్న వారికి అందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడయ్యుండి ప్రతికూలతలో సహితం అనుకూలతను చూడగలుగు స్థితిని వారికి దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ వీక్. అలాగే ప్రియులరా, ఈ లైఫ్ చర్చ్ యూట్యూబ్ ఛానల్కి ఒకవేళ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, అలాగే షేర్ చేసి వారికి కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. ఈ సందేశాలు వింటున్నప్పుడు దయచేసి మీరు కామెంట్ చేస్తూ ఉంటే మీరు ఆశీర్వదించబడుతున్నట్లుగా మాకు అర్థమవుతుంది. ఇంకా మెరుగుగా ఇంకా మీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మమ్మల్ని బలపరుస్తాడు. ఆ కార్యం చేసి మాకు సహాయపడాలని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.